బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. నిన్న గాయపడిన సిబ్బందిని వైద్యులు డిశ్చార్జ్ చేయగా వారంతా అంబులెన్స్లో టీడీపీ ఆఫీస్కు వస్తున్నారు. అయితే టీడీపీ ఆఫీస్కు సమీపంలో పోలీసులు అంబులెన్స్ను ఆపేయడం గందరగోళానికి కారణమైంది. అంబులెన్స్ను పార్టీ ఆఫీసులోకి అనుమతించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈలోగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అక్కడికొచ్చారు. గాయపడిన సిబ్బంది దగ్గరకు లోకేష్ నేతలతో కలిసి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. కాసేపు టీడీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం నడిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాకేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాకేష్, టీడీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం సద్దుమణిగిందా? ఎస్ రేచల్, దాదాపు ఒక అరగంట పాటు టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు మరోసారి కనిపించాయని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే టీడీపీ సిబ్బంది గాయపడ్డారో వాళ్ళని మణిపాల్ హాస్పిటల్లో వారికి వైద్య చికిత్సలు చేసి కొద్దిసేపటి క్రితమే మణిపాల్ వైద్యులు టీడీపీ సిబ్బందిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ అయిన టీడీపీ సిబ్బంది అంబులెన్స్ లో పార్టీ కార్యాలయానికి వస్తుండగా పార్టీ కార్యాలయానికి సమీపంలో పోలీసులు 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నుంచి కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరినూ కూడా పార్టీ ఆఫీస్ కి పోలీసులు అనుమతించట్లేదు. ఈ నేపథ్యంలో అంబులెన్స్ లో డిశ్చార్జ్ అయి వస్తున్న టీడీపీ సిబ్బందిని కూడా టీడీపీ ఆఫీస్ కి సమీపంలోనే చెక్ పోస్ట్ దగ్గర దాదాపు 20 నిమిషాల పాటు ఆపివేసి ఎవరిని కూడా పార్టీ కార్యాలయం వైపు అనుమతించము అంటూ అంబులెన్స్ ఆపేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నారా లోకేష్ అదే సమయంలో పార్టీ ఆఫీస్ లో నేతలతో సమావేశంలో ఉన్నారు. ఈ విషయం తెలియగానే నారా లోకేష్ పార్టీ కార్యాలయం నుంచి నేరుగా నడుచుకుంటూ ఎక్కడైతే పోలీస్ చెక్ పోస్ట్ అంబులెన్స్ ఉన్నారో అక్కడికి నడుచుకుంటూ కార్యకర్తలతో బయలుదేరి వెళ్లడం జరిగింది. లోకేష్ రంగప్రవేశం చేయడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే అంబులెన్స్ ను వదిలివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అటు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. నడుచుకుంటూ లోకేష్ అలాగే కార్యకర్తలంతా కూడా రోడ్డెక్కి అంబులెన్స్ ఆగిన ప్రదేశం వద్దకు కూడా వెళ్లడంతోనే ఒకసారిగా లోకేష్ రంగప్రవేశం చేయడంతోనే పోలీసులు వెనక్కి తగ్గారు. దీంతో కాసేపు పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు కూడా వాగ్వాదం చేయడం జరిగింది. వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి తొత్తులా మారింది అంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సమయంలోనే పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కూడా వాగ్వాదానికి దిగడం జరిగింది. పేషెంట్లు అంబులెన్స్ లో ఉంటే వాళ్ళని వదిలితే మీకు వచ్చిన నష్టం ఏంటి, ఎందుకు అరగంట పాటు అంబులెన్స్ ను చెక్ పోస్ట్ లో ఆపేశారు, వాళ్ళు ఏమన్నా తీవ్రవాదుల్లాగా కనిపిస్తున్నారా అంటూ కూడా వాళ్లతో వాగ్వాదానికి పోలీసులతో దిగడం జరిగింది. ఇక లోకేష్ నేరుగా నడుచుకుంటూ పార్టీ కార్యాలయం నుంచి చెక్ పోస్ట్ పోలీస్ చెక్ పోస్ట్ ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడ వరకు వెళ్తుండటంతో ఆ కార్యకర్తలతో పాటు వెంటనే పోలీసులు ఇక అంబులెన్స్ ను వదిలారు. అంబులెన్స్ ను వదిలిన తర్వాత ఒక 1/2 గంట పాటు టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం అయితే జరిగింది. అనంతరం అంబులెన్స్ అలాగే కార్యకర్తలు అంతా కూడా పార్టీ ఆఫీస్ కు వచ్చారు. దాదాపు పార్టీ ఆఫీస్ బయటే వాళ్ళంతా కూడా గాయపడిన సిబ్బంది లోకేష్ మరోసారి మాట్లాడడం జరిగింది. వారి యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అటు పార్టీ కార్యకర్తలు కూడా వారి హెల్త్ చెకప్ కు వాకప్ చేసిన తర్వాత వాళ్ళు వారి వారి నివాసాలకు వెళ్లడం జరిగింది. అయితే పోలీసులు కావాలనే పార్టీ కార్యాలయానికి వస్తున్న సిబ్బంది గాయపడి అంబులెన్స్ లో వస్తుంటే ఆ సిబ్బందిని ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకి పోలీసులకి నిన్న గాయపడిన వారు మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అక్కడ డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళు అంబులెన్స్ లో పార్టీ ఆఫీస్ కు వస్తున్నారని తెలిసి కావాలని ఉన్నప్పుడు డిశ్చార్జ్ అయినా వాళ్ళ గాయాలు అలాగే కనిపిస్తా ఉన్నాయి. మనం విజువల్స్ లో కూడా చూపిస్తా ఉన్నాం. అటువంటి పేషెంట్లు ఉన్నప్పుడు వాళ్ళని వదలకుండా అరగంట పాటు అక్కడ ఆపి పోలీసులు ఎందుకు తాత్సారం చేశారంటూ కూడా పోలీస్ తీరును తీవ్రంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లోకేష్ తప్పు పట్టడం జరిగింది. మొత్తానికి లోకేష్ రంగ ప్రవేశం చేయడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అంబులెన్స్ ని వదిలేసిన పరిస్థితి రేచల్. రైట్, థ్యాంక్ యూ రాకేష్.